అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు చాకలి శ్రీరాములు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వైకుంఠం ప్రభాకర్ చౌదరికి ధైర్యం చెప్తూ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆసుపత్రికి తరలించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం, డబ్బు సరఫరాను అడ్డుకట్టడమే లక్ష్యంతో పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. రసీదులు లేకుండా భారీగా డబ్బులు తరలిస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు. మదనపల్లె పట్టణం నందు నిన్న జరిగిన సిద్ధం సభను ప్రజలు విజయవంతం చేశారని వైఎస్ఆర్సీపీ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి నిసార్ అహ్మద్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ప్రజలు సున్నాహమిలా తరలివచ్చారన్నారు. ప్రకాశం జిల్లా మర్రిపాడు మండలం జగ్గారాజు పాలెంలో కొండేపీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి సురేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్ పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయని పేర్కొన్నారు. అద్దంకి నియోజకవర్గంలోని ఓటర్లకు డబ్బు మద్యం ఇవ్వనని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి అడుసుమల్లి కిషోర్ బాబు అద్దంకి మండలం అద్దంకిలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియజేశారు. టీడీపీ నాయకులు తనను ప్రలోభ పెట్టి చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేర్చుకున్నారని చాపాడు మండలం నక్కలదిన్నుకు చెందిన శెట్టిపల్లి సిద్ధార్థ్ రెడ్డి అన్నారు. మైదుకూరు మండలంలోని గంజికుంట, లెక్కలవారిపల్లి, ఉత్సలవరం, గొల్లపల్లి గ్రామాల వందు కవాతు నిర్వహించారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు వినియోగించుకోవాలని గ్రామాలలోని ప్రజలకు విన్నవించుకున్నారు. పింఛన్ విషయంలో లబ్ధి పొందేందుకు వైసీపీ రాజకీయం చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. బుగ్గ రాస్తా వీధిలో బాబు షూటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో అరాచక వైసీపీ పాలన నుంచి ప్రజలు విముక్తులవ్వాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఎమ్మెల్యే చినరాజప్ప తనయుడు నిమ్మల రంగనాయక్ పిలుపునిచ్చారు. సామర్లకోట 10వ వార్డులో విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కొత్తపేట నియోజకవర్గంలో ప్రజాకలం సభ నేపథ్యంలో రాజోలు నియోజకవర్గం నుండి టీడీపీ శ్రేణులు బుధవారం ర్యాలీగా తరలివెళ్లారు. రావులపాలెం ప్రజాకలం బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు తనపై చేసిన అసత్య ఆరోపణలు నిజమని నిరూపిస్తే పోటీ చేయడం మానేస్తానని కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెర్ల జగ్గిరెడ్డి సవాలు విసిరారు. సంత బొమ్మాలి మండలం తాళ్ళవలస గ్రామ పంచాయతీలో మేము సిద్ధం మా బూత్ సిద్ధం కార్యక్రమంలో భాగంగా వైసీపీ నాయకులు గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టెక్కలి మండలం పరశురాంపురం గ్రామంలో టీడీపీ నాయకులు సూపర్ 6 పథకాలపై ప్రచారం నిర్వహించారు. ప్రతి కుటుంబాన్ని కలిసి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అందరూ ఓట్లేసి ఆశీర్వదించాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ప్రకటించారు. విసన్నపేటలోని నూజివీడు రోడ్లో విసన్నపేట మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం జన సంద్రోహంతో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని, తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొలిక పోగు శ్రీనివాస్ ఓపెన్ చేశారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు. గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భారీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ నేతలు, గ్రామస్తులు భారీ స్థాయిలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో సామాజిక న్యాయం జరగాలంటే పేద బడుగు బలహీన వర్గాలు బతకాలంటే మళ్ళీ మనం జగన్ని సీఎం చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు నత్తా యోనరాజు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవాలయంలో ఈ నెల 9 నుంచి క్రోధినామ సంవత్సర ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్నట్లు దుర్గగుడి ఈవో రామారావు వెల్లడించారు. నాయుడుపేట సమీపంలోని జాతీయ రహదారి పక్కన 4:00 ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించనున్న మేమంతా సిద్ధం సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయగిరిలో సందడి చేసిన జబర్దస్త్ ఆర్టిస్ట్ కిరాక్ ఆర్పి, ఉదయగిరి సీతారాంపురం మండల టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తల సమావేశం ఉదయగిరి మండల కేంద్రంలో జరిగింది. నర్సీపట్నంలో ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన స్క్వాడ్ బృందాలు పెద్ద బొడ్డేపల్లి శివారులో తనిఖీలు చేపట్టాయి. స్క్వాడ్ అధికారిని ఢిల్లీశ్వరి ఆధ్వర్యంలో పోలీసులు పలు వాహనాలను తనిఖీ చేశారు. అరకు లోయ మండలంలోని పద్మాపురం పంచాయతీ పరిధి పింపోల్గూడ గ్రామంలో నెలకొన్న త్రాగునీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు డిమాండ్ చేశారు. హకుంపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నోగెలి చంద్రకళ చేపట్టిన ప్రచారానికి గిరిజనులు బ్రహ్మరథం పట్టారు. ఆదివాసీల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమితోనే సాధ్యమని తాడేపల్లి గూడెం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలంటే కూటమిని ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని సూచించారు.